राहुल गांधी एप्पुडु कांग्रेस प्रेसिडेंटे एंदुकुंटाडु आयनने प्राइम मिनिस्टर चेद्दामनि चेप्पि कांग्रेस एंदुकंटदि असलु आयनकि एम एलिजिबिलिटी उन्नदि आयनकि एम असलु आयन बलमेंदि आयन बलगमेंदि अनि ओकसारि एप्पुडैना माट्लाडि मीरु चूस्ते आयनकेमन्ना क्लीन इमेज उन्नदा राहुल गांधीकि अंटे नो హెరాల్డ్ కేసులలో కూడా లోపలే ఉన్నాడు. మొన్న ఆయనని సస్పెండే చేసి పడేసింది గుజరాత్ కోర్టు, సుప్రీంకోర్టు ఊరటిస్తే జరాగిండు. ఆయన ఎంపీ పదవి కూడా సస్పెండ్ అయింది. క్లీన్ ఇమేజ్ ఉన్నదా? లేదు. సరే, పార్టీని ఏమన్నా గెలుపు దిశలో తీసుకుపోయిన మహనీయుడా అనంటే అది కూడా గతి లేదు రాహుల్ గాంధీకి. సరే, మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ని గలీజ్ టైంలలోకేం తీసుకొచ్చి మంచి టైంలలో చేసిండా భారత్ జోడో యాత్ర అనంటే ఆయన చేసిన యాత్రలలో ఖాళీ తెలంగాణ గెలిచింది, మిగతా మూడు రాష్ట్రాలు సంకనాకిని. అందులో కూడా ఆయనకి ఎలిజిబిలిటీ లేదు. ఇట్స్ ఎ నో. కాంగ్రెస్ పార్టీని గట్టిగా చేసిండా అంటే నో. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పీపుల్ల నుంచి పుట్టి కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో పెట్టి ఇలా దాని కాంగ్రెస్ గ్రాఫ్ని పెంచిండా ప్రజలల్లో అంటే నో. ప్రజల చేత ఆ డిమ ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీఎం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా కోరుకున్నారు. ఎప్పుడైతే ఆయన గెలిచిండో ఈడ సీట్లు గెలిపించిండో, డీకే శివకుమార్ కూడా సీఎం అట్లనే ఆడ కర్ణాటకలో. అట్లా ఏమన్నా డిమాండ్ వచ్చిందా రాహుల్ గాంధీకి పార్టీల నుంచి ఎప్పుడు అన్నానంటే నో. ఎక్స్పీరియన్స్ నో, అనుభవం నో, ఎమోషనల్ కోషంట్ నో, ఎక్స్పీరియన్స్ కోషంట్ నో. ఎందుకురా నాయన మళ్ళా ఇన్ని రోజులు అధ్యక్షుడు ఉంటాడు, ప్రధానమంత్రి హోదాలకు పోతాడు అని అంటే గాంధీ కుటుంబంలో పుట్టిండు. అది కూడా ఫేక్ గాంధీ కుటుంబం. మళ్ళీ ద ఓన్లీ ఎలిజిబిలిటీ ఏందని అంటే ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ కొడుకు, సోనియా గాంధీ కొడుకు, ప్రియాంక గాంధీ వాద్రా అన్న, పూల్వాలా చాచా మనమడు, గాంధీ కుటుంబంలోకేని వచ్చిన వారసత్వ వీరుడు మన రాహుల్ గాంధీ. ఆయనని భారతదేశ ప్రధానిని కంపేర్ చేస్తారు. చెప్పుకోనిక సిగ్గులు చేరాలు ఉండాలి వీళ్ళకు.